హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను శారీ బ్రైడల్ కుచ్చు చూపిస్తానండి. దానికి లేస్ నేను ఈ కలర్ దారం తీసుకున్నాను. ఆరేడు కలిపినటువంటి దారాలు. ఒక్కొక్కసారి థ్రెడ్ని బట్టి కూడా మనము దారం యొక్క లెంత్ ఈ పోగులు కూడా ఎక్కువ తీసుకోవాలి. సో ఈ విధంగా ఫస్ట్ నాట్ వేసుకొని కావాలనుకుంటే సేఫ్టీ నాట్ పక్కన ఇంకొక సింగిల్ క్రోషా వేసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా డబుల్ క్రోషా వేసుకొని నీడిల్ పైన ఒకసారి దారం చుట్టుకొని డబుల్ క్రోషా వేసుకుని ఒక గ్యాప్ మధ్యలో తీసుకోవాలన్నమాట. ఈ గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ గ్యాప్ అనేది మనము చేసేటువంటి డిజైన్ని బట్టి ఈ గ్యాప్ వల్లనే వస్తుందన్నమాట. కాబట్టి మనం ఎప్పుడైతే డబుల్ క్రోషా గ్యాప్ తీసుకుంటామో ఆ గ్యాప్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో ఇప్పుడు నేను డబుల్ క్రోషా వేసిన తర్వాత ఒక 10 మళ్ళీ డబల్ క్రోషా మనం ఎక్కడైతే గ్యాప్ మధ్యన తీసుకున్నామో ఆ మధ్యలోంచి మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తంగా వేసుకోవాలన్నమాట. ఎక్కడివరకే థ్రెడ్ వస్తుందో లేదంటే మీరు వేసుకున్నటువంటి గ్యాప్ బట్టి ఈ డబల్ క్రోషాస్ అనేటివి వచ్చేస్తాయన్నమాట. నేను చెప్పినట్టుగా కాకుండా 10 or 9 or 8 మీరు తీసుకున్న గ్యాప్, మీరు తీసుకున్నటువంటి ఆ లూజ్నెస్ వల్ల ఈ విధంగా కనబడతాయన్నమాట. సో ఈ విధంగా నేను కౌంట్ చేస్తున్నాను. 9 వచ్చాయి, ఇంకొకటి కూడా వచ్చేస్తుందని వేస్తున్నాను నేను. ఈ విధంగా వేసిన తర్వాత మనము నీడిల్ పైనకి దారం చుట్టుకొని మళ్ళీ సేమ్ ఇందాక ఫస్ట్ వన్ ఎంత గ్యాప్ తీసుకున్నామో డిస్టెన్స్, అదే గ్యాప్లో మధ్యన మనము డిస్టెన్స్ చూసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ గ్యాప్ అన్నమాట అది తీసుకొని ఈ విధంగా బేస్ లైన్ మొత్తం ఈ విధంగానే వేసుకోవాలండి. మీరు ఇక్కడ కావాలనుకుంటే స్టార్టింగ్లో బీడ్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలాగ ప్లెయిన్గా చూపించాను అన్నమాట. ఇక్కడ బీడ్ వేసి పైన మనం డిజైన్లో కూడా బీడ్ వేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ కస్టమర్స్ ఏ విధంగా అడిగితే మనం ఆ విధంగా చేయాలి కాబట్టి నేను ఇక్కడ బీడ్ వేయలేదు. డబల్ క్రోషా వేసిన తర్వాత 2 చైన్స్ వేసుకోవాలి. 2 చైన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం డబల్ క్రోషాస్ ఎంత గ్యాప్లో మనం తీసుకున్నటువంటి గ్యాప్లో ఎన్ని వస్తే అన్నీ తీసుకోవాలి. మొత్తం బేస్ లైన్ అంతా ఈ విధంగానే వేసుకోవాలండి. ఇదిగోండి కంప్లీట్ అయిపోయినాక ఫస్ట్ లైన్ ఈ విధంగా అయిపోతుంది. సో సెకండ్ కలర్ కూడా నేను ఇదే కలర్ దారంతోనే వేస్తున్నాను. ఇక్కడ మనము ఎండ్ నాట్ వేసుకోకుండానే బ్యాక్ సైడ్ నుంచి కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా వేసుకోవచ్చు. నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఈ విధంగా వేసి 2 చైన్స్ ఎక్స్ట్రా వేసి, ఎక్స్ట్రా వేసిన తర్వాత మనం ఎక్కడైతే స్టార్టింగ్ 2 చైన్స్ వేసింటాం కదా, సో అక్కడికి ఒక నాట్ వేస్తున్నాను. నాట్ వేసిన తర్వాత 5 or 6 మనం వేసినటువంటి గ్యాప్ ఉంటుంది ఆ చైన్స్ గ్యాప్. సో అక్కడ సరిపోయేంత నెక్స్ట్ ఆర్చ్కి మనం 2 చైన్స్ వేసింటాం. అదిగోండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అక్కడ దాకా ఈ నాట్ మనం వేసినటువంటి చైన్ సరిపోవాలి. ఈ విధంగా వేసేయాలన్నమాట. మళ్ళీ నాట్ వేసిన తర్వాత 5 or 6 చైన్స్ వేసుకోవాలి. 5 or 6 చైన్స్ వేసుకొని మళ్ళీ ముందర వేసుకున్నటువంటి ఆర్చ్లోంచి 2 చైన్స్ ఎక్కడైతే వేసుకుంటామో అక్కడ 2 చైన్స్ దగ్గర మనకు గ్యాప్ వస్తుంది. సో ఆ గ్యాప్లో మధ్యన మనం ఈ విధంగా పైనుంచి ఈ విధంగా చైన్స్ వేసుకుంటూ రావాలి. డిజైన్ మొత్తం సెకండ్ లైన్ అంతా ఈ విధంగా వస్తుంది. ఇలా ఈ విధంగా కంటిన్యూ చైన్స్ వేసుకుంటూ వెళ్ళాలి. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ లైన్ కూడా చూపిస్తాను. ఇక్కడ మనకి ఇక్కడ కలర్ ఇంకా ఎండ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇంకా ఒక కలర్ నెక్స్ట్ కలర్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఎండ్ చేసి చైన్స్ ఎండ్ చేసేసి కట్ చేయాలన్నమాట. ఈ విధంగా ఎండ్ కట్ ఎలా చేయాలని బిగినర్స్కి నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, ఒకసారి వాచ్ చేయండి. ఇక్కడ మళ్ళీ యాజ్ యూజువల్ కింద నుంచి నాట్ వేసుకొని వచ్చి, లేదంటే మనం చైన్స్ వేసింటాం కదా 2 చైన్స్, ఆ 2 చైన్స్ దగ్గర నుంచి కూడా నాట్ వేసుకొని
ఇలా టూ చైన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ మనం వేసుకున్నటువంటి త్రీ చైన్స్ సారీ ఫైవ్ చైన్స్ ఉంటాయి కదా, ఆ చైన్స్ మీదుగా మనము ట్రిపుల్ క్రోషా వేయాలన్నమాట. ఈ విధంగా ట్రిపుల్ క్రోషా వేసుకొని ఆర్చ్ మొత్తంగా ఒక మనకి 9 or 10 ట్రిపుల్ క్రోషాస్ వస్తాయి. ఇప్పుడు చూడండి, ట్రిపుల్ క్రోషా ఒక 2 times చుట్టుకోవాలి నీడిల్ పైన. 4 లూప్స్ వస్తాయి. 2 చైన్స్కి ఒకసారి వేయాలి. ఈ విధంగా మొత్తం వేస్తూ ఒక 3 ట్రిపుల్ క్రోషా వేసి 3 చైన్స్ కంటిన్యూ చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ 3 చైన్స్ ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడ కుచ్చు కట్టుకోవడానికని ప్లేస్ వదులుతున్నాం అన్నమాట. అందుకని ఈ విధంగా 3 చైన్స్ వేయాలి, 3 ట్రిపుల్ క్రోషాస్ వేయాలి. మొత్తం ఆర్చ్ అంతా ట్రిపుల్ క్రోషా డిజైనే, కానీ 3 చైన్స్ మాత్రం కుచ్చు కోసం కట్టుకోవాలి. లేదు ఇక్కడ అవసరం లేదంటే 3 చైన్స్ లీవ్ చేసుకొని వదిలేసి కూడా మీరు కంప్లీట్గా మొత్తంగా 3 ట్రిపుల్ క్రోషా వేయాలి. కంప్లీట్ అవుతుంది చూడండి ఆర్చ్ ఈ విధంగా అన్నమాట. ఆర్చ్ని మాత్రం కొంచెం లూజ్ కానివ్వద్దండి, టైట్గా పడితే మనకి ఆర్చ్ అనేది చాలా షో వస్తుంది. ఇక్కడ మళ్ళీ 3 ట్రిపుల్ చైన్కి వేసుకొని లాస్ట్ ఎండింగ్ మనకి ఆర్చ్ మిగులుతుంది అక్కడ అనుకుంటే, మనం వేసుకున్న గ్యాప్ను బట్టి నేను చెప్పాను కదా 5-6 చైన్స్ వేసుకుని ఉంటే అలా వస్తుంది. తర్వాత నెక్స్ట్ దానికి నెక్స్ట్ చైన్ ఉంటుంది కదా, ఆ చైన్ మీద 2 చైన్స్ ఎక్స్ట్రా వేసుకొని మళ్ళీ నెక్స్ట్ దానికి వెంటనే కంటిన్యూగా 3 ట్రిపుల్ క్రోషా వేసుకోవచ్చు అన్నమాట. సో కంప్లీట్గా ఈ విధంగానే చైన్స్ అంతా వస్తుంది, 3 లేయర్స్ పైన వస్తుంది కాబట్టి ఇది బ్రైడల్ కుచ్చు అని చెప్పాను నేను. చాలా బాగుంటుంది ఆర్చ్ అనేది, చాలా పెద్దగా వస్తుంది. కుచ్చు కావాలనుకుంటే మీరు పెద్దగా కట్టుకోవచ్చు, లేదంటే బేబీ కుచ్చునే ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే ఆర్చ్ పెద్దగా వచ్చింది కాబట్టి. సో మీకు ఈ డిజైన్ ఎవరికైనా నచ్చింటే నాకు వాట్సాప్ చేయండి, నేను ఆన్లైన్ కూడా చేస్తాను మీకు. ఈ విధంగా కౌంట్ చేసుకున్న తర్వాత 3 చైన్స్ వేసుకొని మళ్ళీ తర్వాత 3 చైన్స్ వేసుకుంటే 9 ట్రిపుల్ క్రోషాస్ వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఎండ్ చేసేస్తున్నాం ఆర్చ్ని. నెక్స్ట్ ఇంకొకటి ఈ విధంగా ఇప్పుడు మనము బీడ్ తీసుకుని 3 mm బీడ్ తీసుకుందాం. స్టార్టింగ్ నాట్ వేసేసుకొని లేదంటే బ్యాక్ సైడ్ లేస్ బ్యాక్ సైడ్ కూడా చేసుకోవచ్చు. లేస్ బ్యాక్ తిప్పేసుకొని బీడ్ వేస్తున్నాను. బీడ్ వేసినాక బీడ్ లాక్ వేసుకోకుండా డైరెక్ట్గా మనం క్రోషా వేసింటాం కదా, ఆ గ్యాప్లోనే నాట్ వేసుకోవాలంటారు. ఒక లూప్ ఏమో బీడ్ వేసుకోవాలి, ఇంకొక లూప్కేమో మనము సింగిల్ క్రోషా వేసుకోవాలంటారు. ఎందుకంటే బీడ్కి బీడ్కి మధ్యన మనకి గ్యాప్ వస్తుంది, చూడడానికి లుక్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు నేను బీడ్ వేసాను, వెంటనే పక్కన ఉన్నటువంటి హోల్లోంచి నాట్ వేస్తున్నాను. నాట్ వేసిన తర్వాత సింగిల్ క్రోషా ఇక్కడ మనకి కనిపిస్తుందండి, బ్యాక్ సైడ్ తిప్పంగానే మనకి కనపడుతుంది హోల్ అనేది, ఈజీగా వేసచ్చు. మళ్ళీ సింగిల్ క్రోషా వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక బీడ్ వేసిన తర్వాత మనము 3 చైన్స్ వేసింటాం కదా ముందర, 3 చైన్స్ పైన మళ్ళీ అదే పనిగా 3 చైన్స్ వేసేయాలన్నమాట. ఎందుకు శారీ కుచ్చు కట్టుకోవడానికి ఇక్కడ కూడా మళ్ళీ 3 చైన్స్ వేస్తున్నాం అన్నమాట బ్యాక్ సైడ్ కూడా. సో ఈ విధంగా 3 బీడ్స్ ఇటు 3 బీడ్స్ ఇటు వచ్చి మధ్యన 3 చైన్స్ గ్యాప్ వచ్చేస్తుంది అన్నమాట. ఓవరాల్గా డిజైన్ బ్రైడల్ కుచ్చుగా కనబడుతుంది అన్నమాట, చాలా గ్రాండ్గా. మీకు
మీకు కావాలనుకుంటే డిజైన్ మొత్తం పూర్తి అయిన తర్వాత మనం ఎక్కడైతే డబల్ క్రోషా వేసామో స్టార్టింగ్, అక్కడ మనము లేస్ చైన్ కూడా అంటించుకోవచ్చు, ఆర్ బాల్ చైన్ కూడా అంటించుకోవచ్చు. కస్టమర్స్ ఛాయిస్ ప్రకారంగా మనం వెళ్ళాలి. సో ఈ విధంగా మళ్ళీ ఎండ్ నాట్ వేసి, ఎండ్ నాట్ అంటే ఏం లేదు, సింగిల్ క్రోషా స్టార్ట్ చేస్తాం మనం. ఆర్చ్ కంప్లీట్ అయ్యేటప్పుడు ఒక సింగిల్ క్రోషా ఎక్స్ట్రా వేసుకొని మళ్ళీ కంటిన్యూ డిజైన్ చేస్తున్నాం అన్నమాట. సో స్టార్టింగ్ బీడ్ వేసుకొని బీడ్ లాక్ చేసుకోకుండా మనం డైరెక్ట్గా క్రోషాకి వేస్తున్నాం. త్రీ బీడ్స్, మళ్ళీ త్రీ చైన్స్, ఈ విధంగా వేసుకోవాలి. ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంటుంది. ఈ డిజైన్ పైన మీకు కావాలనుకుంటే ఇక్కడ బీడ్స్ వరకు డిజైన్ స్టాప్ చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ మనం ఇప్పుడు డిజైన్ ఏమో ఫ్రంట్ తిప్పుకుంటాం. ఇప్పుడు డిజైన్ నడుస్తుంది బ్యాక్ అన్నమాట, మనం లేస్కి బ్యాక్ సైడ్ ఈ డిజైన్ వేసుకుంటూ వస్తున్నాము. ముందు నుంచి చూసినా కూడా బాగానే ఉంటుంది ఇది డిజైను. ఇంకా బీడ్స్ ఒకటే కదండి మనం వేసాము. సో ఈ విధంగా థర్డ్ బీడ్ వేస్తున్నాం, మళ్ళీ లాక్ వేస్తున్నాం. లాక్ వేసినాక ఎక్స్ట్రా చైన్ ఒకటి వేసుకుని ఆర్ సింగిల్ క్రోషా ఈ విధంగా డిజైన్ మొత్తంగా ఈ విధంగా వస్తుంది. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్లో నేను స్టార్టింగ్ బిగినర్స్ వీడియోస్ చేశానండి, ఫాలో అవ్వచ్చు. డబుల్ క్రోషా అండ్ సింగిల్ క్రోషా ఈ విధంగా నేను వీడియోస్ పెట్టాను, లేదంటే నా ప్రీవియస్ ప్లేలిస్ట్లో కూడా ఉంటాయి, వాచ్ చేయండి. ఇప్పుడు నాట్ వేసుకోవాలి. నాట్ మీన్స్ సింగిల్ క్రోషా. సింగిల్ క్రోషా వేసినాక బీడ్ తర్వాత డైరెక్ట్ నాట్ వేయద్దు. బీడ్కి మనము ఆర్చుకున్నటువంటి హోల్లోంచి నాట్ వేసుకుంటాం. ఒకటి బీడ్, ఇంకొకటి గ్యాప్, సింగిల్ క్రోషా, ప్లెయిన్ సింగిల్ క్రోషా. ఇప్పుడు డిజైన్ అంతా కంప్లీట్ అయిపోయినాక స్టార్టింగ్ మళ్ళీ మనం టర్న్ చేసుకున్నాక త్రీ చైన్స్ వేసుకోవాలి. ఎందుకంటే పూసా పైనుంచి వస్తుంది, మన బీడ్ పైనుంచి వస్తుంది కాబట్టి. ఈ విధంగా మనం పెటల్స్ డిజైన్ ఎలా వేస్తామో ఆ విధంగా అన్నమాట. సో త్రీ చైన్స్ వేసుకొని మనం వేసినటువంటి బీడ్కి మధ్యనటువంటి గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లోంచి ఈ నాట్ తీసుకోవాలన్నమాట. సో ఒక ఆర్చ్ లాగా, చిన్న సైజు పెటల్ ఆర్ ఆర్చ్ లాగా వస్తుంది అన్నమాట ఈ డిజైన్. సో మీకు ఇక్కడ ఈ డిజైన్ పైన ఓవర్ ల్యాప్ వద్దు మనకి అనుకుంటే ఈ బీడ్స్ వరకే మనం ఎండ్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా ట్రై చేశాను. నా ఈ డిజైన్ మీకు నచ్చింటే ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్ మిస్ కాకుండా వస్తాయి మీ వరకు. ఈ విధంగా డిజైన్ వస్తుందన్నమాట. సో కలర్ కాంబినేషన్ బట్టి కూడా ఆర్చ్ డిజైన్ మనం ఇచ్చేటువంటి పట్టు శారీస్కే కదండి వేసేది. సో కలర్ కాంబినేషన్స్ పట్టు శారీస్లో వచ్చినటువంటి బార్డర్ లైన్, ఎంపైర్ లైన్ నుంచి తీసుకోవచ్చు మనం. ఈ విధంగా చూడండి ఆర్చ్ ఈ విధంగా కనబడుతుంది. ఓవరాల్గా ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు కుచ్చు కట్టి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఈ విధంగా కనబడుతుంది బ్రైడల్ లుక్. మీకు కావాలంటే లేస్ లైన్ కూడా వేసుకోవచ్చు బార్డర్ లైన్కి మధ్యన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.